అందుబాటులోకి గర్భనిరోధక ఇంజెక్షన్స్ అది కూడా ఉచితంగానే ఇస్తారట మహిళల కోసం గర్భనిరోధక ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్భనిరోధక పద్ధతులకు అదనంగా ఇంజెక్షన్లకు ఆమోదం తెలిపినట్లు జేపీ తెలిపారు ఈ ఇంజెక్షన్ల వలన తీవ్రమైన దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎముకల సాంద్రతను దెబ్బతీస్తుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ఆమోదాన్ని తెలిపింది అయితే ఈ ఇంజక్షన్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది అయితే రుతుక్రమంలో మార్పులు బరువు పెరగటం తలనొప్పి కళ్లు తిరగటం ఇలా తదితర అనారోగ్యాలు ఈ ఇంజెక్షన్లను వాడడం ద్వారా ఎదురయ్యే ఛాన్స్న్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ విషయాలను వివరిస్తూ జన్ స్వాస్థ్య అభియాన్ సామా యాక్షన్ ఇండియా ఢిల్లీ సైన్స్ ఫోరం తార్షి తదితరమైన డెబ్బై ఆరోగ్య సంస్థలు కార్యకర్తలు రెండు వేల పదిహేను సెప్టెంబర్ లో కేంద్ర ఆరోగ్య మంత్రికి లేఖను రాశాయి కానీ కేంద్రం ఈ ఇంజెక్షన్లను ఉచితంగా ఇచ్చేందుకే రెడీ అయిపోయింది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు ఆరోగ్య సూత్ర